అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మెకానిజం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా నేను చెప్పితే రాంబాబు గాని నేను చెప్తే ఇవన్నీ కూడా కావాలని చెప్పానంటారు. కొంతమంది సైకోస్ ఉన్నారు. ఒక ఆయన మాట్లాడు, నాకు మతి మరి పంట చొల్లి కబుర్లు ఆపండి, చొల్లి కబుర్లు ఆపి ధైర్యం ఉంటే రండి ఇక్కడికి మాట్లాడదాం, రైతుల సమస్యలో మాట్లాడదాం. ఆ రైతు చెప్పింది మీరు విన్నారు, రాంబాబు చెప్పింది చాలా స్పష్టంగా. ఏదైతే ఇవి బ్రోకన్ రైస్ నూకలు వస్తాయని 1%కి 20 రూపాయలు, రెండోది ఏవైతే తేమ ఉందని ఆయనే ఐ విట్నెస్, 3% 11.16.3 ఉంటే 19.35 తీసుకొని 3%కి 60 రూపాయలు, మొత్తం కలిసి ఆయనకి 2,500 రూపాయలు 40 బస్తాలు కట్టు. ఇప్పుడు ఏం చెప్పాడు, బ్యాగ్ చూపించాడు, దానికి ఆన్సర్ లేదు. ఈ పెద్ద ఆయన చెప్పాడు ట్రాక్టర్ ఎక్కిస్తే 20,000 రూపాయలు కట్టమన్నారని, నేను ఆర్డర్ చూపించాను ఆర్కే ఏదైతే ఆర్బీకే ఏం చెప్పిందని. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ సైకో ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా, అందుకే రమ్మంటున్నా క్షేత్రస్థాయికి. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వస్తే వాస్తవాలు నీకు తెలుస్తాయి. తాడేపల్లి కొంపలో కూర్చుంటే నీకు వాస్తవాలు తెలియవు. ఆ విషయమే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కోపం ఉంది, ఆవేదన ఉంది, ఇలాంటి నిస్సహాయాలను చూస్తే బాధ ఉంది. నేను ఈరోజు రాకపోతే ఈయన ఆత్మహత్య చేసుకోవడమో లేకుంటే పిచ్చోడై రోడ్ల మీద తిరగడం జరగాల. ఏంటి అరాచకం, ఇంత అరాచకాలు చేయడానికి ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం, ఎవడిచ్చాడు ఈ పెత్తనం నీకు. నేను ఆ విషయం మాట్లాడిన వస్తే నేను వచ్చిన తర్వాత సంచులు పంపించారు, నేను వస్తే రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, అంతవరకు ఎక్కడా పట్టించుకోలేదు. ఒకవేళ రోడ్ల పైన ఉండేటి తీసుకుంటే పర్వాలేదు, కానీ అంతవరకు ప్రెషర్ పెట్టగలిగాం. నేను ఒకటి ఆలోచించా, రైతు వాయిస్ గా నేను ఉండాలని, రైతుకు ధైర్యం నేను ఇవ్వాలని వచ్చాను. బెదిరించినా నేను భయపడాలి. ఇప్పుడు కూడా చూశారు, ఒక అతను వచ్చాడు, వచ్చి బ్యాడ్జ్ కూడా పెట్టుకోకుండా పోలీసు వస్తాను నా దగ్గరికి. 14 సంవత్సరాలు నేను ట్రైనింగ్ ఇచ్చాను నీకు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, బ్యాడ్జ్ పెట్టుకోకుండా వైఎస్ఆర్ గుండవే లేకుంటే ఎవడు నువ్వు, నువ్వు రావడానికి ఎవడిచ్చాడు అధికారం. నేను రైతు తరపున వస్తే, రైతుకు భరోసా ఇవ్వడానికి వస్తే, నా మీటింగ్ లోనే మీరు బెదిరించే పరిస్థితికి వచ్చారంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో. అందుకే రైతుకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను, రైతుకు ధైర్యంగా నిలబడతా, రైతు మాటగా నేను ఉంటా, వాళ్ళ వాయిస్ వినిపిస్తా, వాళ్ళకు న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడతా, ఎట్టి పరిస్థితుల్లో ధర్మం చేసే వరకు న్యాయం చేసే వరకు అండగా ఉంటాను.